ప్రేక్షకులకి చిన్న మనవి డిసెంబర్ పన్నెండో తారీఖు వరకు కూడా కార్తీక మాసం సందర్భంగా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో అంటే మా పీఠంలో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగం జరుగుతూ వస్తున్నది ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృశ్చరిత్రయాలు అలాగే నక్షత్ర నవగ్రహ జపాలు చండీపారాయణ ఈశ్వరుడికి మహాన్యాసపూర్వక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము అలాగే గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్ర చండీ హోమాలు ఈ కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ వస్తున్నాయి అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటా అన్నట్లయితే కనుక విద్యార్థులకు చదువు అలాగే వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగంలో పదవీ అధికార యోగ్యతలు విదేశీయాన అవకాశాలు వీసాలు మంజూరయ్యే అవకాశాలు వివాహంగానే స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత సంతాన ప్రాప్తి అలాగే కోర్టు వివాదాలు పరిష్కారము రుణ బాధ నుంచి బయటపడడము అలాగే ఏదైతే మీరు ఇప్పటిదాకా చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఉంటాయి కాబట్టి అంత మహత్తరమైన కార్యక్రమం జరుగుతూ ఉన్నది కాబట్టి కార్తీక మాసం నెలాలు జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేటటువంటి వారు మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్ పిన్కోడ్ నెంబర్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ గోత్రాలు పేర్లు రాసుకుని ఈ యొక్క నెల్లాలు జరిగేటటువంటి కార్యక్రమాల్లో మీ గోత్రనామాలతోటి అన్ని రకాల కార్యక్రమాలు జరిపించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని అలాగే రుద్రాక్షని కూడా మీకు కొరియర్ ద్వారా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నాన్ని చేస్తాం అయితే మధ్యలో కూడా ఈ యొక్క కార్యక్రమంలో జాయిన్ అవ్వచ్చా అంటే కనుక ఖచ్చితంగా నెల్లల్లోనూ ఎప్పుడైనా సరే మీరు ఈ కార్యక్రమంలో మధ్యలో కూడా జాయిన్ అవ్వచ్చు ఎప్పుడు జాయిన్ అయినా కూడా మీకు ఆ ఫలితం వస్తుంది కాకపోతే తొందరగా జాయిన్ అవ్వడం మంచిది కాబట్టి కుదిరితే కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం దీనివల్ల సంపూర్ణ ఈశ్వరానుగ్రహం కలిగి మీ యొక్క సమస్త కోరుకులు నెరవేరుతాయని తెలియజేస్తూ దీనికయ్యే ఖర్చు ఎంత అయ్యా అన్నట్లయితే కనుక వెయ్యి రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ దీనికి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కామెంట్ కామెంట్ల రూపంలో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా కూడా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ పన్నెండవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి పద్దెనిమిదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం వారి యొక్క ఫలితాలు కుంభరాశివారు చాలా బ్రహ్మాండమైనటువంటి యోగకాలంగా కనపడుతుంది ఈ వారం మీ టాలెంట్ నిరూపించుకోగలుగుతారు మీలో ఏకాగ్రత పెరుగుతుంది ఏ పనినైనా సరే సునాయాసంగా చేయగలుగుతారు పట్టుదల బాగా పెరుగుతుంది ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది నేను ఏ పనినైనా సరే సాధించగలను నేను చెయ్యాలి నేను అనుకున్న పనులు ఎలాగైనా చేసి చూపించాలి తపన బాగా పెరుగుతుంది డబ్బులు పట్ల సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది వృధా ఖర్చులు తగ్గించుకుంటారు సమయానికి డబ్బులు చేతికి అందుతాయి ముండి బకాయలు వసూలవుతాయి ఇవారు రుణాలు తీర్చడానికి బ్రహ్మాండంగా ప్రయత్నం చేస్తారు పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచడానికి ప్రయత్నం చేస్తారు క్రమశిక్షణగా మీరుంటారు అందరినీ క్రమశిక్షణగా ఉంచడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అలాగే మీరు ఆనందంగా ఉంటారు ఇంట్లో వాళ్ళందరినీ ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యులతో కలిపి సరదాగా పిక్నిక్లు కానీ లేదా ఉద్యానవనాలు కానీ లేదా పార్కులు కానీ లేకపోతే కనుక హోటల్స్కి కానీ తిరిగే అవకాశాలు ఆలయాలకు తిరిగే అవకాశాలు విహారయాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ చేసే అవకాశాలు కనబడతాయి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి విదేశాలు యొక్క విహారయాత్ర కోసం వెళ్ళాలనుకునే వారికి కూడా అనుకూలంగా కనపడుతోంది ఇప్పటిదాకా వేసాల కోసం ప్రయత్నం చేసిన వారికి వేసాలు అనుకూలతలు విదేశాల్లో గ్రీన్ కార్డులు పర్మినెంట్ల అవకాశాలు విదేశాల్లో గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉద్యోగపరంగా అనుకూలతలు కనపడుతున్నాయి ఇవారం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు స్త్రీలకి సంతాన యోగ్యత వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహ యోగ్యతతో పాటుగా గృహం కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూలతలు ఇళ్ల స్థలాలు కానీ లేదా పొలాలు కానీ కొనాలనుకున్న అనుకూలతలు విద్యుత్ వాహనాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసే వారికి అనుకూలతలు అలాగే బంగారం బట్టలు కొనుగోలు చేసేవారికి అవకాశాలు అనుకూలతలు కనపడుతున్నాయి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి రావాల్సిన ఆస్తులు సంక్రమిస్తాయి ఇంట్లో ఏదైనా కుటుంబంలో పార్టీషన్ వ్యవహారాలు క్రయ విక్రయ వ్యవహారాల్లో లావాదేవీలు అన్ని కూడా సజావుగా సాగుతాయని చెప్పొచ్చు అలాగే ఏదైనా సమస్య ఉంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు తొలగించుకోగలుగుతారు అలాగే కొత్త కొత్త విషయాల పట్ల కొత్త పుస్తకాల పట్ల కొత్త విషయాల పట్ల బాగా అవగాహన పెంచుకోగలుగుతారు స్థిరాస్తులు లభిస్తాయని చెప్పొచ్చు తల్లిదండ్రుల నుంచి మాతృపితృపూర్వక ఆస్తులు కూడా సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి మీ వల్ల ఇంట్లో శుభకార్యాలు జరగడం శుభకార్యానికి ఖర్చు పెట్టడం వివాహం కాని స్త్రీలకు వివాహం జరగడంతో పాటుగా ప్రకృతిని ఆస్వాదించే లక్షణాలు బాగా కనపడుతున్నాయి మొక్కలు నాటడం కానీ లేదా ఇంట్లో ఏదైనా పెరట వ్యవసాయం చేసుకోవడానికి కానీ ఆకుకూరలో కూరగాయలు పండించుకోవడానికి కానీ ప్రయత్నం చేయడం తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడం వ్యాయామం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడం చేస్తారని చెప్పచ్చు ఈ వారు కొంచెం దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి అలాగే కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారం బాగా లభిస్తుంది మీకు సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల మాట తీరు బాగుండడం వల్ల అందరూ కూడా మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారని చెప్పచ్చు అలాగే గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి బాగా తపన పడతారని చెప్పచ్చు ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ వారు మానసిక ఆనందం కనపడుతోంది విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఇంటికి ఏదైనా సమస్య ఉన్నా కూడా ఇంట్లో ఏదైనా వస్తువు పాడిపోయినా కూడా రిపేర్ చేయించడం కానీ వాహనాలు రిపేర్ చేయించడం కానీ ఇంటి మరమ్మతులు చేయించడం కానీ చేసే ఉన్నాయి కొత్త వారితో సత్సంబంధాలు ఏర్పడడం వల్ల ఆనందము ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడము శారీరక కోరికలు తీర్చుకోవడము ప్రేమించిన వ్యక్తులతోటి కాలాన్ని గడపడము శారీరక పరంగా ఉండేటటువంటి సమస్యలు తగ్గడంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యంగా కాలాన్ని గడుపుతారు చిన్ననాటి మిత్రులు కలుస్తారు వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాలు కనబడుతున్నాయి మంచి వారితో స్నేహం వల్ల మీరు మార్పు కూడా కనపడుతోంది రుణ బాధరణ నుంచి బయటపడడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తారు గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు కానీ పథకాలు కానీ పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మంచి అవకాశాలు వస్తాయి వారం ఎవరైనా ఏదైనా అడిగారు అనుకోండి దాన్ని కాదనుకుండా మీరు సహాయం చేసేటటువంటి గుణం మీలో పెరుగుతోంది గొప్ప వ్యక్తుల పరిచయంలో కూడా మీ జీవితంలో ఆనందము మంచి అవకాశాలు కనపడుతున్నాయి లోహాయంత్ర ఇనుము పరిశ్రమ వారు కూడా విశేష ప్రాప్తి కనపడుతోంది విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు అలాగే పార్ట్ టైం జాబ్లు చేయాలనుకున్న వారికి అవకాశాలు కనపడుతున్నాయి మీలో ధైర్య సాహసోపేతమైనటువంటి లక్షణాలు మీ జీవితంలో మార్పులు తీసుకొస్తాయి ఈ వారం ఏ పని ప్రారంభం చేసినా ప్రశాంతంగా పూర్తవుతుంది ఈ వారం నూతన వస్త్రాలు ధరించే అవకాశాలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల వ్యా జీవితంలో మార్పు కనపడుతుంది అలాగే గృహానికి సంబంధించినటువంటి పెట్టుబడులు అనుకూలిస్తాయి స్త్రీ పురుష వ్యామోహాలు వాంఛలు కోరికలు తీరే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఈ వారం బాగా ముఖ్యంగా స్త్రీలు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతుంది ముఖ్యమైన వ్యవహారాలు విజయాన్ని సాధించే అవకాశాలు కనపడుతుంది కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన మీరు బ్రహ్మాండంగా పెరుగుతుంది వారు విద్యార్థులు కూడా కొత్త కొత్త పుస్తకాలు చదవడం కానీ లేదా చదువుపట్ల ఆసక్తి పెరగడం కానీ నేర్చుకున్న విద్యను ఉపయోగించడం కానీ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడం కానీ లేదా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవడము కంప్యూటర్ కోర్సుల్లో జాయిన్ అవ్వడంతో పాటుగా చదువుపట్ల ఆసక్తి మంచి మార్కులు ఉత్తీర్ణత కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా మీ శ్రమకు దగ్గ ఫలితం కనపడుతుంది వారు బదిలీలు కానీ ట్రాన్స్ఫర్లు కానీ అవకాశాలు ఇంటర్వ్యూలో విజయాలు సాధించే అవకాశాలు నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పర్మనెంట్ కానీ వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు వస్తాయని చెప్పొచ్చు స్త్రీలందరికీ కూడా అందరికన్నా విభిన్నంగా ఉండాలనే తపన భర్తని అర్థం చేసుకోవడము కుటుంబాన్ని అర్థం చేసుకోవడంతో పాటుగా ఇరుగుబరు వారితో సఖ్యత స్నేహితులతో ఆనందము కనపడుతోంది ప్రేమించిన వ్యక్తులతోటి కలయికలు అలాగే ఆర్థిక ధనప్రాప్తి కనపడుతోంది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో ఊహించిన ధనప్రాప్తి కనపడుతుంది అని చెప్పొచ్చు నష్టద్రవ్య ప్రాప్తి ప్రాప్తి కనపడుతోంది బకాయిలు వసూలు అవుతాయి అలాగే క్రయ విక్రయాల విశేషమైనటువంటి ఆదాయం కనపడుతోంది మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఈ వారం వ్యాపారంలో మంచి స్థాయిలో విజయాలు పొందే అవకాశాలు వ్యాపార లాభాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈ వారం అనుకూలంగానే కనపడుతూ ఉంది కాబట్టి ఈ వారం శ్రీ శివాష్టగాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి రోజు దర్శనం చేసుకుంటూ ఉన్నా మీకు ఈ వారం ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తి ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాల మేము వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తేరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు